आलस्य कार्यक्रम जरूता इंटी पानी कारण मूड गंटल पैगा आलस्यूड मुख्य चिकाक कष्ट आलस्यूर मुख्य चिकाक कस्तून चिखट चीरलो इंत अभ्यास बच्चा మీ అందరి ప్రేమానురాగాలకు మీ అందరి ఆప్యాయతలకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అయ్యకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవాళ నారాయణ గారు मन वैएसआर कांग्रेस पार्टी ने चर्पितुकोवडं पट्टुकोंड नियोजकवर्ग बाध्यतलु नारायण रेड्डी अन्न भुज स्कंधाल मीद मोपडं ई नेपथ्यंलो इक्कडिकि रावडं मी अंदरि अभ्यर्थुल मध्यलो निलचोवडं जरुगुता उंदि. इवाला రాష్ట్రంలో జరుగుతా ఉన్న తీరును ఒకసారి గమనిస్తే మామూలుగా అయితే ఏ ముఖ్యమంత్రికైనా కూడా ప్రజావ్యతిరేకత రావాలి అంటే కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది. కానీ మన ముఖ్యమంత్రికి మాత్రం దేశంలో ఎక్కడా కూడా కదీ విని ఎరగని విధంగా మన ముఖ్యమంత్రికి మాత్రం సంవత్సరం కూడా తిరక మునిపే ఈ ముఖ్యమంత్రి మా హెడ్ బాబువా అని చెప్పి రాష్ట్రం నలుమూలల నుంచి ఇవాళ ప్రతి రైతుల్ని కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి డ్వాక్రా అక్క చెల్లెమ్మ కోరుకుంటా ఉంది. ఉద్యోగం కోసం వెతుకుతా ఉన్న ప్రతి పిల్లాడు ఇవాళ కోరుకుంటా ఉన్నాడు. చదువుకుంటున్న ప్రతి పిల్లాడు ఇవాళ అడుగుతా ఉన్నాడు. ఇల్లులు లేక ఇల్లు కూడా కట్టించుకోలేని పరిస్థితిలో ఉన్న ప్రతి పేదవాడు అడుగుతా ఉన్నాడు. పెన్షన్ అందక ప్రతి ఆదాయపతి తాత నిండా ఉన్నాడు. ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వస్తా ఉన్న మాట మా కుటుంబమా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అన్న మాట ప్రతి నోట్లో నుంచి వేస్తా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనమంతా కూడా టీవీ చూసే ఉంటాం. పొద్దున్నే విజయనగరం జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం మొదలుపెట్టారు. చిన్న మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం మొదలుపెట్టిన వెంటనే ఒక రైతు అక్కడే పురుగుల మందు తాగి అక్కడ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉండగా విజయనగరం జిల్లాలో ఇవాళ నిజంగా ఆ రైతన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు తెలుసా? అబ్బే అబ్బే అదే పట్టించుకోకండి, అందరు ఇటువైపు చూడండి ఇటువైపు చూడండి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కనిపిస్తా ఉంది. చివరకు ఆత్మహత్య చేసుకోబోయే ఆ రైతును ఆ పురుగుల మందు తాగిన ఆ రైతును కాపాడేందుకు
ఒకటి సున్నా ఎనిమిది అని చెప్పి ఆ నంబర్ కొడితే అంటే ఇరవై నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ రానే రాలేదు. చివరకు ఒకటి సున్నా ఎనిమిది అంబులెన్స్ ఆరోగ్యశ్రీ పరిస్థితి కూడా ఇవాళ దారుణంగా తయారైపోయిన పరిస్థితి కూడా ఇవాళ కనిపిస్తా ఉంది. ఆ పురుగుల మందు తాగిన రైతును ఆటోలో వేసుకుని హాస్పిటల్ దాకా తీసుకోవాల్సిన పరిస్థితి. ఇదే చంద్రబాబు నాయుడు గారు విజయోత్సవ సభ జరుపుకుంటారట, వారం రోజుల పాటు పండగ చేసుకోమని చెప్పి అందరికీ చెప్తా ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని సెక్యూరిటీని కాస్త పక్కన పెట్టి గ్రామాల్లోకి వచ్చి తిరిగే తమ్ము తైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ రుణాలన్నీ కలిపి దాదాపుగా 87,000 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఆ వ్యవసాయ రుణాలు తడిసి మోపుడై వడ్డీ మీద వడ్డీ పడి చివరికి ఇవాళ 100 కోట్లకు దాటినాయ్యారంటే ఇది చంద్రబాబు నాయుడు గారి చెలవ కాదని అడుగుతా ఉన్నా. నేను రుణమాఫీ చేసేశాను అని చెప్పి చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేస్తున్నాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నవ్వుతా ఉన్నాడు, పక్కన ఇంకొక అక్క చెల్లమ్మ ఫోటో వేశారు, ఆవిడ నమ్ముతావు నవ్వుతా ఉన్నట్టు చూపించారు. నిజంగా ఆ అక్క చెల్లమ్మ ఏ విషయంగా నవ్వుతా ఉందో తెలియదు, కానీ ఆ విషయంగా ఆ అక్క చెల్లమ్మ నవ్వుతా ఉన్న ఆ ఫోటో మాత్రం తన రుణమాఫీని మాత్రం నవ్వుతా ఉన్నట్టుగా తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసింది రైతులకు రుణాలు మాఫీ కాదు, కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఒక్కసారి మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నారు, రెండు చేతులు పైకెత్తి చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యే విధంగా చెప్పండి మీ రుణాలు మాఫీ అయ్యాయని అడుగుతా ఉన్నాను. నేను రెండు చేతులు పైకెత్తాలి, గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి నిలబడాలి. అయినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం రుణాలన్నీ మాఫీ చేసేసారు అని కూడా చెప్పుకుంటా ఉన్నాడు. సిగ్గు లేకుండా అబద్ధం మీద అబద్ధాలు అంటా ఉన్నాడు. డాక్టర్ అక్కసలమ్మని అడుగుతా ఉన్నా, మీ రుణాలన్నీ మాఫీ అయ్యాయని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకట్టి గట్టిగా చెప్పాలి డాక్టర్ రుణ అక్కసలమ్మను రుణాలు మాఫీ కాలేదు అన్నమాట. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆ రోజు ప్రజలతో పలిబడినప్పుడు ఆ ప్రజలతో ఓట్లు వేయించుకోవాలన్న ఆలోచన చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలేమిటి అని అడుగుతా ఉన్నా. ఏ కిర్యాన్ చేసినా కూడా ఇలా ఏ పోస్టర్ తీసినా కూడా మనకు కనిపించే మాటలేమిటి, టీవీ ఆన్ చేస్తే వినిపించే మాటేమిటి, టీవీ ఆన్ చేస్తే చాలు టీవీలో మన్ను సంతరం తీసుకొని పోతాడు ఒక వ్యక్తి, వెంటనే చంద్రబాబు నాయుడు గారు వస్తారు. తాకత్తు పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు వస్తేనే బంగారం ఇంటికి వస్తుంది అని అంటారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ బంగారం ఇంటికి వచ్చిందా అడుగుతా ఉన్నా నేను, రెండు చేతులు పైకెత్తి చెప్పాలి. అయినా చంద్రబాబుకు సిగ్గు లేదు, బంగారు ఇంటికి వచ్చేసింది అని అంటాడు, రైతులకు రుణాలు మాఫీ చేసేసామని అంటాడు, డోకరాకు చెల్లెమ్మలకు ఇచ్చేసామని అంటాడు. ఏ టీవీ ఆన్ చేసిన ఎన్నికలప్పుడు కనిపించేది ఏమిటి అంటే జాబు రావాలంటే బాబు రావాలి అనే మాట వినిపించాడు.
బాబాయితే వచ్చాడు కానీ ఇవాళ ఉన్న చాపలన్నీ పోతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బాబాయితే వచ్చాడు చివరికి ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు కూడా సైకిల్ చేస్తా ఉన్నారు. ఇవాళ బాబాయితే వచ్చాడు ఉన్న జాబులు పోయాయి కొత్త జాబులు కదా దేవుడు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ జాబ్ ఇవ్వడంలో ఆలస్యమైతే రాష్ట్రంలో 1,75,00,000 ఇళ్ళు ఉన్నాయి 2,000,000 రూపాయలు ఉద్యోగ వృద్ధి కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పటి నుంచి ఇస్తాం చంద్రబాబు అని చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఎన్నికలు అయిపోయాయి కదా ఇక ప్రజలతో నాకేం పని ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏమన్నారో తెలుసా నేనప్పుడు చెప్పాను గవర్నమెంట్ జాబ్ ఇచ్చాయిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అంటాడు. ఇంత సిగ్గు లేకుండా నేను తెలిసే అబద్ధాలు ఆడుతూపోతూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి పరిపాలన ఎప్పుడెప్పుడు పోవాలి అని చెప్పి ఇవాళ ప్రజలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా గుర్తొచ్చేట్టుగా దేవుడు ఖచ్చితంగా మొటికాయలు వేస్తాడు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని బంగాళాఖాతంలో కలిసే రోజు కూడా తెలంగాణ వస్తుందని కూడా చెప్తా ఉన్నా. అందాక గట్టిగా అందరం కలుగుతాం చెయ్యి చెయ్యి కలుపుతాం గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పరిపాలన కూడా ఈ పరిపాలనకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడతామని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఇవాళ కూడా ఆలస్యమైనా కూడా మీరందరూ కూడా చిక్కటి చిరునవ్వుతోనే ఆప్యాయతలు పంచుతూ ఆప్యాయతలు చూపిస్తూ నారాయణ రెడ్డిని కూడా దీవించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడం కోసం మీరంతా కూడా వచ్చినందుకు పేరు పేరున మరొకసారి మీ అందరికీ చేతులు జోడించి శిరసు మంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.